ఒక మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడతారు. వారు నాన్ లోకల్. సుజనా చౌదరి గారు నాన్ లోకల్, మేము లోకల్, మేము లోకల్. ఆయన లోకల్ అయితే కనుక విజయవాడ వెస్ట్ లో ఆయనది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించమండి. లోకల్ నాన్ లోకల్ తెలుస్తుంది. వీఆర్ పక్క లోకల్, నేను లోకల్, మా ఆసిఫ్ లోకల్, ఆయన నాన్ లోకల్. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక్కడే ఉన్నాయి, ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో చూపించమండి. ఎక్కడ ఉన్నాయో చూపించమండి. ఎల్లంపల్లి గారు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెంటర్ లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ వాసి అండి. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ వాసి. మీరందరూ కూడా బలమైన ప్రశ్నలు అడిగే ముందు ఏ రోజైనా సరే ప్రజల కోసం పనిచేశారా, ప్రజల కోసం నిలబడ్డారా, ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా, ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా అని నేను అడగాలి. సేవ చేశాను అడగాలి. ఆయన ప్రైవేట్ జెట్లలో తిరిగే మనిషి. విజయవాడ వెస్ట్కి ప్రచారం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజస్థాన్ ఫంక్షన్లకు పోయి, గుజరాత్ ఫంక్షన్లకు పోయి, కొండ మీద ఎక్కడ హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటారేమో చూడాలి. ఆయన పేద ప్రజల మనిషి కాదు, పేద ప్రజల మనిషి కాదు. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన లోకల్ అనే మాటకే కానీ కాదు. ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం పనిచేయడానికి మీరు అందరూ కూడా తాతాలాడుతూ ఉన్నారు? లేని గుర్తు కోసం, లేని జెండా కోసం మీకంత తాపత్రయం ఎందుకు? కనీసం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు అవకాశాలు ఉండవు, మీకు అవకాశాలు ఉండవు. అపర మేధస్సుతో బ్యాంకుల్ని బురిడి కొట్టించినటువంటి వ్యక్తి సుజనా చౌదరి లాంటి వ్యక్తి కనుక మీరు తిరిగితే, మీలాంటి సామాన్యుల్ని రేపు ఎన్నికలు అయిన తర్వాత బురిడి కొట్టించడం ఆయనకి చాలా సామాన్యమైనటువంటి విషయం అని మీరందరూ గుర్తించాలి. మీకోసం ఎన్నాళ్ళు నిలబడింది ఈ పోతిని మహేషే, నన్ను మీరు గుర్తించాలి. ఇవాళ మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటో మీకు తెలుసు. కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటే కూటమి నుంచి వైదొలగండి, పేద ప్రజల కోసం పనిచేయండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి, కానీ పెత్తందారుల కోసం పనిచేయొద్దని ఈ సందర్భం ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.